ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిల్లర నాణాల లెక్కింపును క్రమపద్ధతిలో చేయండి. సమీక్షా సమావేశంలో టిటిడి ఈఓ ఆదేశం. పుష్కర భక్తులకు తిరుమలేశుని ప్రతిరూప దర్శనం. విజయవాడలో కనువిందుగా శ్రీవారి నమూనా ఆలయం. సర్వేగంగా కృష్ణ పుష్కర పనులు. విజయవాడలో సుందరంగా దుర్గ కృష్ణవేణి ఘాట్ల నిర్మాణం. విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ప్రతినిత్యం సాయం సంధ్య వేళల్లో జరుగుతున్న వేద పారాయణం, ఓంజలి సేవ ఆధ్యాత్మిక అనుభూతులను పంచుతున్నాయి. కృష్ణ పుష్కరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆలయం భక్తులకు తిరుమలను చూసిన అనుభూతిని కలగజేస్తోంది. దీంతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగే ఓంజలి సేవ భక్తులకు మరపురాని అనుభూతిగా మిగులుతోంది. దేవీద్వయంతో శ్రీనివాసుడు చిరుమందహాసంతో అన్నమయ్య కీర్తనలు మంగళ వాయిద్యాల మధ్య కటాక్షిస్తున్న వైనం ఓ అద్భుతం. దీంతో స్వామి సేవలను తరించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనానంతరం చిన్న లడ్డూలను స్వామివారి ప్రసాదంగా అందజేస్తున్నారు. కృష్ణ పుష్కరాలకు విజయవాడలోని కృష్ణాతీరం ముస్తాబోతోంది. పుష్కర భక్తుల కోసం ప్రత్యేకంగా స్నానఘట్టాలను నిర్మిస్తున్నారు. కృష్ణ పుష్కరాలకు విజయవాడే ప్రధాన కేంద్రం కావడంతో భక్తులు లక్షలుగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్నానఘట్టాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడలో కృష్ణా పుష్కర పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికార వర్గం తలమునకలైంది. ముఖ్యంగా కృష్ణానది వెంబడి చక్కటి స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నిర్మిస్తున్న పద్మావతి ఘాట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. భక్తులందరికీ సౌకర్యంగా ఉండే ఈ స్నానఘట్టం ఇటు ఆర్టీసీ బస్టాండ్ కు కూతవేటు దూరంలో ఉండటమే కాకుండా ఈ స్నానఘట్టం నుంచి ప్రకాశం బ్యారేజీ, ఇటు కనకదుర్గమ్మ వారధి, రైల్వే వంతెన కనువిందు చేస్తుంటాయి. ఈ ఘాట్కు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక షెడ్లు వేస్తున్నారు. అలాగే భక్తులు సేద తీరడానికి ఆర్టీసీ ప్రాంతంలో 4 పుష్కర నగర్లను ఏర్పాటు చేస్తోంది. బస్సు ప్రయాణికులు ఈ పద్మావతి ఘాట్ చేరుకోవడం ఎంతో సులభం. దాదాపు ప్రతినిత్యం 100,000 మందికి పైగా భక్తులు ఈ ఘాట్లో స్నానమాచరించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఘాట్ను A+ విభాగంలోకి చేర్చారు. మొత్తం 865 మీటర్ల పొడవున పద్మావతి ఘాట్ నిర్మాణం సాగుతోంది. ఆధునిక యంత్రాలతో నిర్మాణాన్ని శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే మెట్ల నిర్మాణం పూర్తయింది. స్నానమాచరించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఓ కాలువను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పుష్కర సమయంలో తిరుమల శ్రీవారు స్వయంగా ఈ పద్మావతి ఘాట్ వద్దకు తరలి రానున్నారు. ప్రతినిత్యం సాయం సంధ్య వేళలో ఇక్కడ హారతి కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ పద్మావతి ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించాక భక్తులు ఘాట్పైనే కొలవై ఉన్న శివాలయంను దర్శించుకోవచ్చు. ఇక ఈ ఘాట్ పక్కనే అత్యంత సుందరంగా కృష్ణవేణి ఘాట్ నిర్మాణం పూర్తి కావచ్చింది. రైల్వే బ్రిడ్జి నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్యన ఈ స్నానఘట్టాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 750 మీటర్ల పొడవుతో కృష్ణవేణి ఘాట్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ భక్తులు స్నానమాచరించేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజీ స్లూయిజ్ కాలువ నుంచి పరిశుభ్రమైన నీరు పారే విధంగా ప్రత్యేకమైన కాలువను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు స్నానమాచరించేందుకు వీలుగా జల్లు స్నానాలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కృష్ణవేణి ఘాట్ బస్టాండ్కు అతి సమీపంలో ఉండటంతో భక్తులు తేలికగా చేరుకోవడానికి వీలవుతుంది. విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ చక్కని కానుకను అందించనుంది. పుష్కర భక్తులు పద్మావతి శ్రీనివాసుని మొక్కుతున్నట్టుగా ఉన్న ఫోటోను అందించనుంది. ఈ ఫోటో వెనుక వినా వెంకటేశం ననాతో ననాతః అనే శ్లోకాన్ని ముద్రించారు. ఎంతో ముచ్చటగా రూపొందించిన ఈ పాకెట్ సైజ్ ఫోటో
భక్తులకు ఓ చిరు కానుకగా టీటీడీ అందించనుంది. కోనేటి రాయిని కళ్యాణాన్ని కన్నులరాగాంచిన భక్తకోటి పులకించింది. గోవిందనామస్మరణ చేస్తూ ఆనంద సాగరంలో తడిసి ముద్దయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత కోనేటిరాయ స్వామివార్లను వెంచేపు చేసి మేళతాళాలు మంగళవాద్య ప్రయుక్తంగా కళ్యాణ క్రతువు జరిపారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తికి ఆలయ నిర్వాహకులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తిరుపతిలోని చిల్లర నాణాల పరకామణిలో విదేశీ స్వదేశీ నాణాలను ఒక క్రమ పద్ధతిలో వేరు చేయాలని టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు అధికారులకు సూచించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈఓ కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ పరకామణిలో నిల్వ ఉన్న వివిధ లోహాల నాణాలను ఎప్పటికప్పుడు విభజించాలని సూచించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అన్ని స్థానిక ఆలయాల హుండీ కానుకలను ఒకే చోట లెక్కించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టిన్నుల వాడకం వల్ల నెయ్యి ఎక్కువ వృధా అవుతోందని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నెయ్యి ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. బోర్డు ఆసుపత్రిలో అదనపు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని పుణ్యక్షేత్రాల ప్రాశస్యాన్ని వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని ఎస్వీబీసీ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ఎఫ్ఎంఎస్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ఆంధ్రుల తొలి రాజధాని, ఆంధ్ర శబ్దానికి జన్మస్థానం, ఆంధ్రుల ఉనికికి పట్టుగొమ్మ, శతాబ్దాల చరిత్రకు సాక్షిభూతంగా ప్రపంచం నలుచెరగలా పాకిన తెలుగు ప్రాభవానికి తల్లివేరుగా నిలిచిన ప్రదేశం అది. ఆ పేరు వింటే తెలుగువారి వడలు పులకరిస్తాయి. దేశ భాషలందు తెలుగు లెస అని రాయలు గర్వంగా చాటిన ప్రదేశం అది. ఆ ప్రదేశం పేరు శ్రీకాకుళం. శ్రీ మహావిష్ణువు సైతం ఆంధ్ర శబ్దాన్ని జోడించుకుని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుగా భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీకాకుళ ఆలయ చరిత్రపై కృష్ణా పుష్కరాల సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పరమ పావన కృష్ణానదీ తీరాన తెలుగు పౌరుషం, తెలుగు జాతి వైదిక సంస్కృతి రెండు పాయలుగా కలిసి ఆవిర్భవించిన పుణ్యప్రదేశమే శ్రీకాకుళం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని ఈ చిన్ని గ్రామం ప్రాచీన తెలుగువారి చరిత్రకు ఓ సజీవ సాక్ష్యం. ఇక్కడి ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి భక్తి ప్రపత్తులకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయం పౌరాణిక చారిత్రక ఆధారాలను కలిగి ఉంది. ఈ గ్రామంలో నదీ ముఖరేవు ద్వారా విదేశీ వర్తక వ్యాపారాలుండేవి. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని సిరికొలను, సిరికికొలను అనే పేర్లతో వ్యవహరించేవారు. వాడుకలో సిరిశ్రీగా మారి శ్రీకాకుళంగా నామాంతరం చెందింది. భూమండలానికి ఆంధ్రదేశం మధ్యభాగమని, శ్రీకాకుళం భూకేంద్రమని, ఆదిదేవుడు శ్రీకాకుళమున ఆంధ్ర విష్ణువుగా వెలిశాడని పురాణాలు పేర్కొంటున్నాయి. 4వ శతాబ్దంలో ఆంధ్రులు శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించినట్టు చారిత్రక రచనలు తెలియజేస్తున్నాయి. 3వ శతాబ్దానికి ముందుగానే ఆంధ్రులు శ్రీకాకుళంలో రాజ్యస్థాపన చేసినట్టు స్మిత్ రచనలు చెబుతున్నాయి. శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువు ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర వల్లభుడు, తెలుగు వల్లభుడు, సిరికాకుళని నాథుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందారు. 108 దివ్యదేశాలలో 57వ క్షేత్రంగా పురాణాలలో పేర్కొన్న
శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పూర్వ గాధాలహరి అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది. 5వ శతాబ్దాన ధరణికోట ప్రభువు అయిన త్రిలోచన పల్లవుడు శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఆలయ రాజగోపురాన్ని 1081 చోళరాజైన అనంత దండపాలుడు నిర్మించినట్టు చరిత్ర తెలుపుతోంది. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు 1519 కళింగదేశంపై దండెత్తడానికి ముందు శ్రీకాకుళానికి వచ్చి శ్రీకాకుళ ఆంధ్రదేవుడిని ఆరాధించాడని తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో బస చేసిన శ్రీకృష్ణదేవరాయలకు ఆంధ్ర మహావిష్ణువు కలలో సాక్షాత్కరించి ఆంధ్రకావ్యం రచించమని ఆదేశించగా ఆముక్తమాల్యద గ్రంథం రచించినట్టు రాయలు ఆ గ్రంథంలో పేర్కొన్నారు. రాయలు ఏకాగ్రతతో ఆలయ ప్రాంగణంలో 16 స్తంభాల మండపంలో కూర్చుని ఆముక్తమాల్యదను రచించగా ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపమనే పేరు వచ్చింది. ఆలయ ఆగ్నేయ దిశలోని ఈ మండపాన్ని నేటికీ మనం చూడవచ్చు. ఆలయంలో చక్కని ప్రాకారాలు, తూర్పువైపు రాజగోపురం, దక్షిణం దిశగా చిన్న గోపురం, ఉత్తరం దిశగా ప్రాకారముఖ తోరణంతో ఆలయ వైభవం భక్తులకు ఇంపుగా గోచరిస్తుంది. ఆ పక్కనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, శ్రీ ఆంజనేయ కళావేదిక, కళ్యాణ మండపాలున్నాయి. బలిపీఠం, ధ్వజస్తంభం, దర్శన మండపం, ముఖమండప అంతరాలయం, గర్భగుడి ఆలయంలో అంతర్భాగాలు, భద్రకోట పేరుతో దర్శనమిచ్చే ఆలయ విమానానికి భక్తులు నమస్కరించి ముందుకు వెళ్తారు. పూర్వకుంభాలతో జయ విజయులు ద్వారపాలకులుగా భక్తులకు స్వాగతం పలుకుతుంటారు. శిల్పకళా విన్యాసంతో, నల్లరాతి స్తంభాలతో, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రతిమలతో దక్షిణ ఉత్తర దిశగా అనుగ్రహిస్తున్న శ్రీ భోగలక్ష్మి అమ్మవారు, రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నాక గర్భగుడిలో శ్రీ ఆంధ్ర మహావిష్ణువు దివ్యానుగ్రహం భక్తులకు లభిస్తుంది. శంఖచక్ర గదారూఢులై అభయహస్తాలతో గంభీరంగా అనుగ్రహిస్తున్న శ్రీకాకుళేశ్వర స్వామి దర్శనం భక్తులకు ఓ అనిర్వచనీయ ఆనందాన్ని కలిగిస్తుంది. ఉపాలయాల్లో శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ చెన్నకేశ్వర స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఏటా వైశాఖ మాసంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది. 1992 దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. 2010 ఆలయ నిధులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం 25 లక్షల రూపాయల నిధులతో ఆలయ నూతన ముఖమండపాన్ని, రాజగోపుర పునర్నిర్మాణాన్ని పూర్తి చేశారు. విజయవాడ నుంచి ప్రతి గంటకు శ్రీకాకుళానికి బస్సులున్నాయి. విజయవాడ నుంచి గంట ప్రయాణం చేస్తే ఈ ఊరుకు చేరుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణం అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం, తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు, కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి తిక్కజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్రాన్ని మూవన్నెల జెండాను అందించిన మహనీయులు, కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సుయుగం అపరూపం, కృష్ణాతీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.
కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9:00 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12:00 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని శ్రీ లక్ష్మీనారాయణ ధామంలో ఊంజల సేవ జరిగింది. అలాగే లోక కళ్యాణాన్ని కోరుతూ విష్ణు సహస్రనామ క్షేత్రంలో హోమం చేశారు. ఆ విశేషాలు మీకోసం. మాదాపూర్లోని శ్రీ మత్స్యకూర్మ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ ధామం ఆలయంలో ఉభయ దేవేళ్ల సమేత స్వామివారికి ఊంజల సేవ కనుల పండుగ జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో శోభాయమానంగా అలంకార భూషితులను చేసిన స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి ఊంజల్ సేవను నిర్వహించారు. బడ్లగూడ కృషినగర్లోని శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రంలో 108 రోజులుగా జరిగిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ పరిసమాప్తమైంది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ నిర్వహించిన ఈ క్రతువులో భాగంగా చండీ హోమం, విష్ణు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ హోమాలకు హాజరై శ్రీ వేణుగోపాల కృష్ణస్వామిని దర్శించుకున్నారు. శివకేశవులకు ప్రీతికరమైన శ్రావణ మాసాన పలు ఆలయాలు భక్త శోభితమయ్యాయి. స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరోసలయ్యారు. పరమశివుని ప్రియసుతుడు ఊంజల్ సేవలో భక్తులను కరుణించారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తూ భక్తులను ముగ్ధులను చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బొజ్జగణపయ్యకు ఊంజల్ సేవ చేశారు. తొలుత అద్దాల మండపంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని అణివేటి మండపానికి తీసుకువచ్చి చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో కొలువుదీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లిలోని శ్రీ మొగిలీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి నైవేద్యాలు అర్పించారు. నిజామాబాద్ జిల్లా బిక్కనూరులోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాస పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో నమ్మక చమక సహితంగా అభిషేకం చేశారు. శ్రీ భువనేశ్వరీదేవికి భక్తులు కుంకుమార్చన జరిపి ఒడిబియ్యం సమర్పించారు. అలాగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి సమీపంలోని తిరులయ్య గుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిమలయ్య గుట్టపై స్వామివారు అనుగ్రహిస్తుండటంతో తిరుమలయ్య ఆలయంగా కూడా ప్రసిద్ధి. వనపర్తి సంస్థాన రాజైన రామేశ్వర్ రెడ్డి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ఆలయ పరిసరాలలో 365 మూలికా వృక్షాలు ఉన్నట్లు ఇటీవలే గుర్తించారు. శ్రావణ, కార్తీక మాసాలలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేళ్ల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష సేవలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్లోని నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో బోనాల ఉత్సవం జరిగింది. చక్కగా అలంకరించిన బోనాలను భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు, అలంకారాలు జరిగాయి. కడప జిల్లా దేవుని కడపలో బాలాలయ మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజున వివిధ క్రతువులను భక్తి శ్రద్ధలతో చేశారు. విషుక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట, ద్వారాతోరణ, ధ్వజకుంభారాధన, గోదాదేవికి కుంభ సంప్రోక్షణ హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. దివ్యంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లకు భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు.
శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చిత్తూరు జిల్లా కలికిరి మండల వాసులు ప్రణామాలు అర్పించారు. శ్రీ సోమేశ్వరాలయానికి అనుబంధంగా నిర్మించిన పంచపహణ నాగాలంకృత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, సుబ్రహ్మణ్య హోమం, పూర్ణాహుతి, కుంభోద్వాసన క్రతువులను నిర్వహించారు. మూలమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామి అమ్మవార్లకు జరిగిన సేవలు భక్తులను ఆధ్యాత్మిక పరవశులను చేశాయి. నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పాలతో అందంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య గోదారంగనాథుల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపారు. మంగళప్రదాయని శ్రీ మహాలక్ష్మిని కుంకుమతో అర్చిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సువాసినలతో కిటకిటలాడింది. అమ్మవారిని మహిళలు సామూహికంగా అర్చించారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు ఆలయ ప్రాంగణంలోని వేదికపై కొలువు తీర్చగా బారులు తీరిన భక్తులు కుంకుమార్చనతో అమ్మవారిని సేవించి దీవెనలను అందుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీవారిని వేణుగానంతో కళాకారులు అర్చించారు. నాదనీరాజనం వేదికపై సోమవారం వారణాసికి చెందిన శ్రీ సిఎస్ వేదవ్యాస్ తమ వేణుగానంతో శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. శిల్పారామంలో కథక్, కూచిపూడి శైలిలో కళాకారులు ప్రదర్శించిన నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. కళాకారులు చక్కటి హావభావాలతో ప్రదర్శించిన హిరణ్య కశ్యపుని వధ ఇతర అంశాలు అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.